ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము గర్భవతులు దేవుడికి మరి నిత్య పూజ అనేది ఉంటుంటుంది అలా పూజలు అనేవి చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక ధర్మ సందేహంగా అడుగుతూ ఉండటం జరుగుతున్నది వాస్తవంగా మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు అడుగుతూనే ఉంటారు ప్లస్ చాలా మంది కూడా యూట్యూబ్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా మన అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు ఇలాంటివి కొంచెం చెప్పండి అమ్మా గర్భవతుల పూజ చేయవచ్చా ఈసారి ఎప్పుడన్నా కొంచెం గుర్తుపెట్టుకొని దానికి కూడా చెప్పండి అమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఎందుకు ఇంతగా చెప్పవలసి వచ్చిందంటే సహజంగా మరి గర్భవతులు పూజ చేయొద్దు అని చెప్పేసి మరి మన పెద్దవాడు చెప్తూ ఉండేవాడు ఎందుకని చెప్పి అలా చేయకూడదు ఎప్పటి నుంచి పూజలు చేయకూడదు ఎప్పటి వరకు మనం చక్కగా నిత్య పూజ చేసుకోవచ్చు ఇలాంటి సందేహాలన్నీ ఉంటూ ఉంటాయి అయితే ఏంటంటే मन की जनरल कंसीव मन की कंफर्म वैंने अब एयकूदन वाड़ नीरस उठू उ वास्तव का कस रेस्ट अवसरमो यह सैन तो वे आ तरवामेंटे इंका कोई नेत उड़ा वाल की कूचोट लेवट इबंधी अच्छे अला प्रत्येक पूजल चयकूदन మన పెద్దవాళ్ళు చెప్పిన కారణం అది ఇప్పుడు పూజ చేసామనంటే ఒక కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక నెగటివ్ ఫామ్ అవుతుంది సహజంగా కొబ్బరికాయ ఇలా కొట్టారు రెండు చెక్కలు ఏంటి అంటే ఒక నెగటివ్ ఫామ్ అవుతుంది అది రకంగా వాళ్ళు బాధపడతారు సో అందుకని చెప్పేసి కొబ్బరికాయ కొట్టకూడదు అనేవాళ్ళు అలా ఏమవుతుందంటే ప్రత్యేక పూజలు కావచ్చు నిత్య పూజలు కావచ్చు వద్దనేవాళ్ళు ఇక 7వ నెల వచ్చిన దగ్గర నుంచి ఏంటి 7వ నెల అంటే పురిటితో సమానము అని చెప్పేసి మన పెద్దవాడు చెప్పేవాడు మరి పురుడు వచ్చినప్పుడు సహజంగా మరి ఏవి కూడా అది శుభపురుడే అయినా కానీ చేయరన్నమాట అది శుభమే వాస్తవంగా శుభమే కానీ ఏంటంటే పురుడప్పుడు మరి ఎలాగో పూజలు అనేవి చేయరు అలా 7వ నెల వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే అసలు చాలా మంది కూడా అక్కడ కూర్చొని పూజ చేయటము అనేటువంటిది నిషేధము అలాగే దేవ దర్శనాలు కూడా అన్నమాట ఎందుకోసం అంటారంటే ఇప్పుడు కొండలు ఎక్కటము మెట్లు ఎక్కటము అలాంటి ఉంటే గనక అలసిపోతారు అని చెప్పేసి అది కూడా ఒక సెన్స్ అన్నమాట అలా కష్టపడద్దు అని చెప్పేసి వెళ్ళొద్దు అని చెప్తే వీడు వెళ్ళకుండా మానేస్తారు కదా ఇదంతా ఎందుకు అని చెప్పేసి మీరు అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పేవాడు పెద్దవాళ్ళు అసలు గర్భవతులు వెళ్ళొద్దు పూజ చేయవద్దు అనటానికి కారణం అది కింద కూర్చుంటావాలి లేవాలి అది మర్చిపోయంటారు ఇది మర్చిపోయంటారు లేదు అనంటే అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పొట్ట పట్టుకుపోవటం అని చెప్పేసి ఉంటుంది లేదా స్కిడ్ అవ్వటం అనేది ఉంటుంది అలా అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చిపెట్టుకోవటం ఎందుకు అనే సెన్స్ తోటి అన్న పెద్దవాళ్ళు గర్భవతులు అసలు పూజ చేయవద్దు అని అన్నారు తప్పించి మానసికంగా చక్కగా ఏదైనా మానసికంగా జపం చేసుకోవచ్చు అలాగే పారాయణం చేసుకోవచ్చు చక్కగా చూసి ఒక చోట ఒక కుర్చీలో కూర్చునైనా సరే మానసికంగా చదువుకోవచ్చు పారాయణం చేయవచ్చు అంతే తప్పించి దీపారాధన చేయటము అక్కడ కూర్చొని నిత్య పూజ చెప్పి ఎక్కువసేపు కూర్చోవటం చేయటము కొబ్బరికాయ కొట్టడము ఇలాంటివి శ్రమతో కూడుకున్నటువంటి పనులు వద్దు అని చెప్పేసి వద్దన్నారు తప్పించి గర్భవతులు చేయకూడదు అనటానికి అంతరార్థం అది వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళు తెలియజేయటం జరిగింది ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి।